జమ్మికుంట మున్సిపాలిటీ ఆఫీస్ వద్ద మున్సిపల్ లో విలీనమైన కొత్తపల్లి, రామన్నపల్లి, ధర్మహరం మూడు గ్రామాల కార్మికులు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేసి కమిషన్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ధర్నా అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ, జమ్మికుంటలో విలీనమైన మూడు గ్రామాల కార్మికులకు జీవో నెంబర్ 14 ప్రకారం 12,000, 15,000, 17,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ నెల తర్వాత కార్మికులు సమ్మెలోకి పోతారని అధికారులకు హెచ్చరించారు. ఈలోపు కార్మికులకు పెండింగ్ లో ఉన్న జీతం, జీవో నెంబర్ 14 ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని అన్నారు. కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల దసరా పండుగకు కూడా కార్మికులు పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాడదాం పిఎఫ్ఈఎస్ఐ అమలు చేసేంత వరకు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పెద్ద పండుగ అయినటువంటి దసరా పండుగ వచ్చింది. దసరా పండుగ కూడా కార్మికులు, మున్సిపల్ కార్మికులు పస్తులతో ఉండాలని చెప్పేసి ఈరోజు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక పక్క మున్సిపల్ సిడిఎంఏ గారు జీవో నెంబర్ 14 ప్రకారం విలీనమైనటువంటి పంచాయతీ కార్మికులందరూ కూడా 12,000, 15,000, 17,500 ఇవ్వాలని చెప్పేసి అంటుంటే, మున్సిపల్ కార్మికులు, మున్సిపల్ కమిషనర్ మాత్రం ఎక్కడ కూడా అట్లా ఇవ్వడం లేదు. కరీంనగర్ కార్పొరేషన్లో విలీనమైనటువంటి 8 గ్రామాల కార్మికులకు జీవో నెంబర్ 14 ప్రకారం జీతాలు ఇస్తున్నారు. మేము అదే అడుగుతున్నాం. హుజరాబాద్లో, జమ్మికుంటలో, ప్రధానంగా జమ్మికుంటలో విలీనమైనటువంటి కార్మికులందరూ కూడా జీవో నెంబర్ 14 ప్రకారం వేతనాలు ఇవ్వాలి. దీంతోపాటు పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, బట్టలు, చెప్పులు, నూనె, ఇతర సామాగ్రి కూడా మొత్తం ఇవ్వాలా. ఇవ్వకపోతే మరో 15-20 రోజులలో ఈ కార్మికులందరినీ కలుపుకొని సమ్మెకు పోతామనే సందర్భంగా ఈ ప్రభుత్వానికి, ఈ కమిషనర్ గారికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.